ग्राम पंचायती कार्मिक समस्या परिष्कार डिमांड सीएमयू कार्मिक संघ नायक गुर्जाल श्रीधर बोयिनपल्ली मंडल केन्द्र में ग्राम पंचायती कार्मिक सम्मेक मदत वारी समस्या परिष्कार डिमांड कार्यक्रम में ग्राम पंचायती कार्मिक लक्ष्मण सुमन कमलाकर नागराजु परशुराम नरेश दुर्गावा बाबू तदितर पागर बोयिनपल्ली मंडल परिषद आवरण में ग्राम पंचायती पंचेस्तुन्नटुवंटि అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముందుగా కార్మికులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజుకు 5వ రోజు నిరవధికే సమ్మె కొనసాగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా వారి కోరిన న్యాయమైనటువంటి కోరికలు డిమాండ్లు తప్పకుండా అమలు చేస్తామని మాట ఇచ్చి 9 ఏళ్ళు గడిచిపోతున్న రేపు మాపు అయితే 10 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఈ 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా వారు ఇచ్చిన మాట ఎక్కడ ఏసింది అక్కడనే ఉంది. పలుమార్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, సిఐటియు జేఏసి ఆధ్వర్యంలో ఎన్నిసార్లు ధర్నాలు రాష్ట్ర రూపాలు చేసినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు దిగి రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గుంతమ్మ కోరికలు కోరతలేదు, న్యాయమైనటువంటి కోరికలే. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుకుంటే ఒక 20 నిమిషాలు క్యాబినెట్ ను కూర్చోబెట్టుకొని ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోరికలు తక్షణమే పరిష్కరించొచ్చు. మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులం ఓ నెలకు 100,000 రూపాయలు ఇవ్వమని అడుగుతలేము. మేము కనీస వేతనం 19,000 తగ్గకుండా ఆ కార్మికునికి ఇవ్వమని అడుగుతున్నాం. ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికునికి ఉద్యోగ భద్రత పరిమిత చేయాలని అడుగుతా ఉన్నాం. ఆ కార్మికునికి చనిపోతే 10,00,000 ఎక్స్గ్రే చెల్లించాలని అడుగుతున్నాం. జీవో నెంబర్ 51ని రద్దు చేయాలని సవరించాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబరు 60 ప్రకారంగా మున్సిపల్లల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏ విధంగా ఇస్తూ ఉన్నారో ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా అదేవిధంగా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలు ఆ చెత్త చెదారంలో మురికిలో పనిచేస్తున్నటువంటి నలిగిపోతున్నటువంటి శరీరాలకు ఒక ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని అడుగుతా ఉన్నాం. వారి కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్కు పోయినట్టయితే వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగానే ఒక 10,00,000 రూపాయలు ప్రభుత్వమే భరించాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవి గుంతమ్మ కోరికలా? మరి ఈ రోజుకు 5వ రోజు అయితే ఉంది, మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి జిల్లా నాయకత్వాన్ని కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా జేఏసీగా చర్చల్లోకి పిలవకుండా ఎక్కడికక్కడ మీరు పనులు చేయకపోతే ప్రైవేటు లేబర్ను పెట్టుకొని మేము పనులు చేయించుకుంటామనేది పంచాయత్ సెక్రటరీలతో కావచ్చు, మండల అభివృద్ధి అధికారులతోటి ఒత్తిళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగినట్లయితే ఎక్కడికక్కడ ఆ మండల లెవెల్లో అడ్డుకుంటారని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల నిరవధికే సమ్మె కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి అదేవిధంగా ఆ గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపటేసులు వార్డు సభ్యులు కానీ గ్రామ ప్రజలు కానీ గ్రామ ప్రజాప్రతినిధులు కానీ పూర్తి స్థాయిలో వీరు చేసే సమ్మెకు నిరవధికే సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి వీరి న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించేంత తొందరగా ఆ గ్రామాలలో ఉన్నటువంటి పాలక వర్గం గ్రామ పంచాయతీల నుండే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.